నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, ఈ మన లైఫ్ స్టైల్ అనే అంశంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఒక ఆక్యుపేషన్ లేదంటే ఒక వృత్తి తీసుకుని లేదంటే కొన్ని సమస్యలతో బాధపడే వాళ్ళని తీసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది, ప్రకృతి వైద్య విధానం ప్రకారం వాళ్ళ జీవన విధానం ఎలా సవరించుకుంటే బాగుంటుందో కూడా చెప్తూ ఉంటాం కదా. అవునమ్మా. దానిలో భాగంగానే ఈరోజు లోవర్ బ్యాక్ పెయిన్ లేదంటే బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తప్పనిసరిగానమ్మా. అయితే డాక్టర్ గారు, మరి ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అన్నది ఎలాంటి తప్పులు చేస్తే వస్తుంది లేదంటే ఎలాంటి పరిస్థితుల్లో ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది వస్తుందో ముందు చెప్తారా? తప్పనిసరిగానమ్మా. సహజంగా లోవర్ బ్యాక్ పెయిన్ అంటే లంబార్ స్పాండిలోసిస్ అంటారు. అంటే సర్వైకల్ ఏరియా అని మెడ భాగం తెలుసు, మరి కింద భాగాన్ని లంబార్ ఏరియా అంటారు. లంబార్ ఏరియాలో వచ్చే నొప్పిని లోవర్ బ్యాక్ పెయిన్ అంటారు అనమాట. ఎవరెవరికి వస్తాయంటే ఇట్లా కదలకుండా సిట్టింగ్ జాబ్ చేసుకునే వారికి, ఎప్పుడు వ్యాయామాలు ఇతరే చేయకుండా సడన్గా ఏదైనా బరువులు ఎత్తినప్పుడు ఒకేసారి అలాంటి వారికి, అలాగే కంటిన్యూస్గా అసలు డ్రైవింగ్లో ఎక్కువ కూర్చునే వారికి, ఇట్లా మిషన్ ఎక్కువ కుట్టి వ్యాయామాలు అసలు చేయకుండా అదే పనిలో ఒకే భంగిమలు ఎక్కువసేపు అట్లా కాన్స్టెంట్గా కూర్చుని చేసే వారికి, బంగారం పనులు చేయటం, బట్టలు నేసే పనిలో కింద అదే పనిగా ఎక్కువ గంటల తరపుడు కూర్చుంటారు, వాళ్ళ మళ్ళీ వ్యాయామాలు చేయరు విరుగుడికి, ఇలాంటి వారికి ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. మరి డాక్టర్ గారు, సాధారణంగా లోవర్ బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ దగ్గర నొప్పి వస్తుందని మాత్రమే తెలుసు, కానీ ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఇతరితర నొప్పులు కూడా చాలా వస్తూ ఉంటాయి కదా, మరి అసలు ఈ నొప్పి అన్నది ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేయగలుగుతారా? మామూలుగానండి, తలుపు సందులో వైర్ పడితే నలిగినప్పుడు ఎలా ఉంటుంది ఆ వైర్కి, అలాగే మరి వెన్నుపాములో నుంచి నరాలు, ముఖ్యంగా కొన్ని తొడల్లో నుంచి కాళ్ళ వరకు వెళుతుంటాయి, మనం కంటిన్యూస్గా కూర్చున్నందుకు ఈ డిస్కులు కొంచెం పక్కకు జరిగి ఇవి వెళ్ళి వాటిని ఒత్తుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఒక్కొక్కసారి కంటిన్యూస్గా కూర్చున్నందుకు ఒత్తిడికి డిస్కులు కూడా నలిగిపోతాయి మనం చేసే పని వల్ల. డిస్కులు నలగటం, డిస్కుల లోపల బయటికి రావటం గుజ్జు, అట్లాగే డిస్క్ ఇంకో చోట నుంచి ఇంకో చోట కొంచెం ముందుకెళ్ళి నరాలపైన ఒత్తిడి కలిగించడం, ఇలాంటివన్నిటి వల్ల ఆ నర ఒత్తుకుని ఆ కారణం చేత మనకి పిర్రల పై భాగంలో నొప్పి, నడుము దిగువ భాగంలో ఎప్పుడు అనైజీగా ఉంటుంది, కాస్త ఎప్పుడు సర్దుకోవాలనిపిస్తుంది, నడిచేటప్పుడు కూడా ఒక పక్కకు తిరిగి కొంచెం లాగినట్టుగా నడవాల్సి వస్తుంది, ఒక్కోసారి కాలు జాలుగా లాగుతూ సయాటిక్ నర్వ్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది, కాలంతా తిమ్మిరి తిమ్మిరిగా జుమ్ము జుమ్ముగా ఉంటుంది అన్నమాట. మరి ఇలాంటి లక్షణాలన్నీ ఈ లోవర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కనపడుతూ ఉంటాయి. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం ఆలోచిస్తే గనక ఎవరెవరికి ఎక్కువగా వస్తుంది అని అంటే వృత్తి రీత్యా ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకే ఎక్కువ వస్తుంది. అలానే చేసే పని మానుకోలేరు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఇలాంటి నొప్పి రాకుండా? సహజంగా కూర్చునేటప్పుడు చాలా మంది వయసు సహకరించడం వల్ల కొత్తలో మనకేమీ కాదులని వంకర టెంకరగా కూర్చోవడం అలవాటు చేసుకుంటారు. ఓకే. ఈ భంగిమ కంటిన్యూస్గా అట్లాగే వంకర టెంకరగా కూర్చోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తాయి. ఇప్పుడు కంప్యూటర్ ఉద్యోగం చేసేవారు కరెక్ట్గా నడుము దగ్గర నుంచి, అంటే కింద భాగం నుంచి పై భాగం వరకు అట్లా స్ట్రెయిట్గా ఉండేటట్టు కూర్చోవాలి. కిందకి పై భాగానికి మధ్యలో కర్వలాగా ఉంటుంది, ఆ కర్వ దగ్గర కొంచెం సపోర్ట్ వచ్చే విధంగా మన సీట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు అంతగా స్ట్రెయిన్ రాదు. అలా అవకాశం లేని వారు కొంతమంది ఒళ్ళో ల్యాప్టాప్లు పెట్టేసుకుని ప్లస్ వంకర టెంకరగా కూర్చుని చేస్తుంటారు, మరి దానివల్ల ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ముందు కొంగి కూర్చుంటున్నారు కింద కూర్చుని చేస్తున్నప్పుడు దానికి విరుగుడుగా నొప్పి తగ్గేటట్టు ప్రతి 2-3 గంటలకు ఒకసారి ఏదన్నా కాస్త లేచినప్పుడు 1-2 పోజులు పెట్టి దాన్ని ఒత్తిడి నుంచి బయటపడేటట్టు చేయాలి. ఓకే. అలా చేస్తే రాకుండా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇలాంటి జబ్బులు రావడానికి, నొప్పులు రావడానికి కారణం అవుతాయి. మరి డాక్టర్ గారు, వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారాలు అవాయిడ్ చేయాలంటారు? సహజంగా వీటికి ఎక్కువ ఆహార సంబంధాలు ఉండవు, కానీ చాలా మంది ఏమిటంటే వాతం చేయటం వల్ల నాకు నొప్పి వచ్చింది, దుంపలు తినకూడదు అని చెప్తూ ఉంటారు. అంతేగాని వంకాయ తింటే వాతం చేస్తుంది, గోంగూర తింటే వాతం చేస్తుంది, గుమ్మడికాయ తింటే వాతం చేస్తుంది, కాబట్టి ఇవన్నీ నేను మానేయాలి, అందుకే నాకు వాతం నొప్పి అంటే పూర్వం రోజుల్లో అది అవగాహన లేక వీటన్నిటినీ వాతం నొప్పి అనేవారు. ఇవి ప్రధానంగా వచ్చేది వ్యాయామాలు లేనందువల్ల, అడ్డదిడ్డంగా వంకర టెంకరగా కూర్చోవటం వల్ల ఆ నరాలు డిస్కుల పైన వచ్చిన ఒత్తిడి వల్ల వచ్చిన సమస్య. కానీ దాన్ని పరిష్కరించుకోవాలంటే కాస్త ఆహార నియమాలు ఇట్లాంటివేమి మానాల్సిందేమీ లేదమ్మా.
కాకపోతే కొంచెం అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ ఎక్కువ తినాలి. నర ఒత్తిడి గురై, డిస్క్ ఒత్తిడి గురై, అక్కడ కాస్త డ్యామేజ్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది, క్రిములు చేరతాయి. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా పెయిన్ ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే యాంటీ ఆక్సిడెంట్ డైట్. ఓకే, ఆ పెయిన్ తీవ్రత అక్కడ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి పనికి వస్తాయి. పొసకి పొసకి మధ్యలో ఒత్తిడి తాగలకుండా డిస్క్లు హెల్ప్ చేస్తాయి. అవి బాగుండాలంటే నీరు బాగా తాగాలి. నీరు తగ్గు తాగే వారికి ఆ డిస్కులు పైకి ఒత్తిడి గురైనప్పుడు పలచగా అయిపోతాయి. పలచగా అయిపోతే కాపలా కాయలేవు. కొంతమందికి బరువు ఎక్కువైపోయి, బాగా బరువు ఎక్కువై బొజ్జెక్కువైపోయి ఇదంతా కొంచెం ముందుకెళ్ళిపోయి వెనకాల గుంట పడిపోయినట్టు అవుతుంది. మొయ్యలేక పెయిన్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంత లావు అవటం వల్ల ఒత్తిడి నరాల మీద ఎక్కువ పడుతుంది. అలాంటి వారు వెయిట్ తగ్గితే తప్ప అక్కడ పరిష్కారం రాదు. ఇకపోతే డాక్టర్ గారు, మరి ఈ నొప్పి వచ్చిన వాళ్ళు ఉపశమనానికి ఏం చేస్తే బాగుంటుంది? నొప్పి తగ్గాలంటే గనక ఏమైనా వ్యాయామాలు కూడా చేయవచ్చు అంటారా? వీళ్ళ ప్రధానంగా వ్యాయామ విషయాలకు వస్తే ముందుకు వంచే కొన్నాళ్ళు చేయటం మానేయాలి. ఓకే, మోకాళ్ళు ముద్దు పెట్టుకునే ఆసనాలు కానీ, ముందుకు వంగి ఏదన్నా కొన్ని చేసే ఆసనాలు కానీ ఇట్లాంటివి ఏమి చేయకూడదు. వెనక్కి వంచే ఆసనాలు అనేటివి చేస్తే చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే ముందుకు వంచటం వల్ల ఇంకా డిస్కిల పైన నరాలపైన ప్రెషర్ ఇంకా పెరుగుతుంది. వెనక్కి వంచితే విరుగుడు అనమాట. మరి వెనక్కి వంచడం ద్వారా ఆ పూసల మధ్యలో గ్యాప్ వస్తుంది, డిస్కిల పైన భారం తగ్గుతుంది, ఇది వెళ్ళి నరాలు నొక్కటం ఆగుతుంది అనమాట. అలాంటివంటే ఈ లోవర్ బ్యాక్ పెయిన్కి బాగా ఉపయోగపడే ధనురాసన్, శలభాసన్ ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. పర్మనెంట్ సొల్యూషన్ ఆసనాలు ఇస్తాయి. ఆ నర్వ్ పైన ఒత్తిడి కలగకుండా ఇవి చేస్తాయి. ఆ డిస్కుల దగ్గర ఇన్ఫ్లమేషన్ రాకుండా, పూసలు వెళ్ళి నొక్కకుండా కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. మరి డాక్టర్ గారు, ఒక్కొక్కప్పుడు రాత్రులు లేదంటే ఆ నొప్పి ఎక్కువైపోయినప్పుడు భరించలేని స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు, మరి అలా నొప్పి వచ్చినప్పుడు బాహ్యంగా ఏదైనా ట్రీట్మెంట్స్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు అంటారా? సహజంగానండి, ఈ నొప్పి మొదలైనప్పటి నుంచి చాలామంది తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళిపోతూ ఉంటారు. అవును, పెయిన్ కిల్లర్స్ లేకుండా రిలీఫ్ రావడానికి మనం కొన్ని ఉపయోగించవచ్చండి. ఈ లోవర్ బ్యాక్ పెయిన్తో బాధపడేవారు ఆ లోవర్ బ్యాక్ ఏరియాలో పైన మజిల్ మీద ముద్ద కర్పూరాన్ని తీసుకోవాలి. ఆవ నూనె ఒరిజినల్ క్వాలిటీ తీసుకుని అందులో ఇది వేసేస్తే కరిగిపోతుంది. ఓకే, ఆ నూనెను ఆ భాగంలో అప్లై చేయటం అసలు బాగా ఉపశమనం వస్తుంది అనమాట. అలాంటి దాన్ని ఒక 5-10 నిమిషాలు మర్థం చేసుకుని ఈ భాగాన్ని షవర్ గనక మన ఇంట్లో ఉంటే షవర్ వాటర్ అక్కడ పడేటట్టు పెట్టి నుంచుని మనం కాస్త హాయిగా ఉండొచ్చు. ఒక 5-10 నిమిషాలు షవర్ పడేటట్టు చేయొచ్చు. షవర్ లేదు, వేడి నీళ్ళని తీసుకుని వేడినీళ్ళ బ్యాగ్లో పోసేసి ఆ వేడినీళ్ళ బ్యాగ్ అక్కడ భాగంలో పెట్టేసి కాపడంగా పెట్టుకోవడం ఇది మంచిది. ఇలా రెండు చేయొచ్చు. ఒకవేళ కొంతమందికి ఇంకా నొప్పి తీవ్రత ఎక్కువ ఉందనుకోండి, ఇందాక చెప్పిన ఆయిల్స్ బదులు కూడా లెమన్ గ్రాస్ ఆయిల్, పెప్పర్మెంట్ ఆయిల్, టీచీ ఆయిల్ ఇట్లాంటి ఆయిల్స్ కూడా కొంచెం అప్లై చేసి కాపడం పెట్టుకోవచ్చు. కొంచెం హాయిగా మజిల్ని వెంటనే రిలాక్స్ చేస్తాయి అనమాట. ఓకే, ఈ రెండు రకాలుగా చేసుకోవడం ద్వారా వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ వాడాల్సినంత అవసరం సాధ్యమైనంత వరకు రాకుండానే హెల్ప్ జరుగుతుంది. ఇకపోతే డాక్టర్ గారు, మరి ఇతర ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చు అంటారు? ఎందుకంటే మన టాపిక్ మన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవునమ్మా, మరి వీళ్ళ జీవన విధానం ఎలా మార్చుకుంటే గనక ఈ లోవర్ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది? ఈ లోవర్ బ్యాక్ పెయిన్ తో బాధపడేవారు కొన్ని నెలల పాటు కింద కూర్చోకూడదు. ఒకవేళ ఏదైనా మెడిటేషన్ కానీ దేవుడి దగ్గర కూర్చోవాలన్నా స్టూల్ మీద కుర్చీ మీద కూర్చోవడం మంచిది. కాస్త ఎత్తి మీద కూర్చుని కాళ్ళు కింద పెట్టుకుని నడుము లైన్ గా పెట్టి కూర్చోవడం మంచిది. ఇది తప్పనిసరిగా చేయాలి. ఇక రెండవది, ముందుకు వంగి బరువులు ఎత్తటం కానీ ఇట్లాంటివి చేయకూడదు. వీళ్ళు స్ట్రెయిట్గా కిందకి దిగి, అంటే నుంచున్న దగ్గర నుంచి మోకాళ్ళుంచి నడు వంచకుండా కిందకి దిగుతాం, ఆ వస్తువు దగ్గరికి మనం కిందకి వెళతాం, అట్లా పట్టుకుని మళ్ళీ లేచేటప్పుడు వంగి లేకుండా నడుమును స్ట్రెయిట్గా పెట్టి లేవాలి. ఇలా చేస్తే ఆ నొప్పి తీవ్రత తగ్గుతుంది, పెరగకుండా ఉంటుంది అనమాట. ఇది మంచి పద్ధతి వాళ్ళకి. ఓకే, ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పడుకునేటప్పుడు మెత్తగా గుంటగా ఉండే స్పాంజీ పరుపుల మీద పడుకోకూడదు. బొంత లాంటిది లేకపోతే స్పాంజీ వాడాలన్నా పల్చగా 1-2 ఇంచులు మందం ఉండే స్పాంజీ మీద పడుకుంటే నర్వ్ ప్రెస్సింగ్ కాస్త తగ్గుతుంది అనమాట. ఇక నాలుగో విషయానికి వస్తే, వీళ్ళు ఇంట్లో ఏమైనా వంగి చేయాల్సిన పనులు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఓకే, నొప్పి తగ్గే వరకు 1-2 నెలల పాటు మనం చేయకుండా ఎవరితోనో చేయించుకోవాలి. వంగి తడిగొడ్లు పెట్టడం, వంగి ఏదో ఇట్లాంటివి మాత్రం ఎక్కువ చేయకుండా ఉంటే మంచిది. ఓకే, ఇప్పుడు చెప్పిన నియమాలన్నీ ఈ లోవర్ బ్యాక్ పెయిన్తో బాధపడేవారు చేసుకుంటే చక్కగా తగ్గుతాయి. ఇట్లాంటి సమస్యలు లేవు, నేను కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నాను అనుకునేవారు ఇక్కడి నుంచి రాకూడదన్నా ఈ ఆసనాలు చేస్తే రాకుండా ఉంటుంది.
కానీ మనం రోజు 8-10 గంటలు కష్టపడి ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవాలన్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు వచ్చి లైఫ్లో ఆపరేషన్ వరకు వెళ్ళకూడదన్న, మన వృత్తికి మన శరీరం ఇక పనికిరాదు అనే స్థితికి మనం వెళ్లకుండా మరి ముందు నుంచి రోజు గంట సేపు అన్న వ్యాయామాలు, కాస్త వంగేవి, కూర్చునేవి, లేచేవి, పక్కకి తిరిగి ఆడేవి, ఇలా ఏవి చేసినా సరే ఆ మజిల్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఆ డిస్కులు కూడా పూసలు కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట. అందుకని ముందు నుంచి అలా మనకేమీ లేదులేని అశ్రద్ధ చేయకుండా రాకుండా ఇట్లాంటి జాగ్రత్త పడితే కూడా వీళ్ళకి మంచిది అనమాట. విన్నారు కదండి, మరి లోవర్ బ్యాక్ పెయిన్ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా డాక్టర్గా చెప్పిన ఈ సలహాలు సూచనలు చక్కగా ఉపయోగపడతాయి. మరి డైట్ విషయం కంటే కూడా జీవనశైలి విధానంలో మార్పులు తెచ్చుకుంటేనే ఈ లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళు త్వరగా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది.